సేవలాల్ ఆసియ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అన్నారు. మేదక్ జిల్లా రేగోడ్ మండలం పెద్దతండాలో నిర్వహించిన సంత సేవలాల్ మహారాజ్ 282వ జయంతి వారోత్సవ కార్యక్రమంలో ఆందోల్ ఎమ్మెల్యే పాల్గొన్నారు. అనంతరం గిరిజనులు నిర్వహించిన భోగ్ భండార్ పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ఆలయంలో భవానీమాత దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఈ వేడుకల్లో భాగంగా ఆందోల్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ స్థానిక గిరిజనులతో కలిసి గిరిజన సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం గిరిజనుల పొలాల్లో ఎడ్లకు నాగలి కట్టి భూమిని చదును చేశారు. ఈ వేడుకల్లో పాల్గొనేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి గిరిజనులు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా పలువురు గిరిజన నేతలకు ఎమ్మెల్యే అభినందనలు తెలిపారు. వాళ్ళకు రాని వాళ్ళకు వచ్చే సంవత్సరం మనం ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మీ దగ్గర ఉన్న సమాచారాన్ని మిగతా వాళ్ళకు కూడా షేర్ చేసుకోండి. ఫేస్బుక్ లలో లేదా కూడా వాట్సాప్ లలో దీంట్లో ఏమేమి ఉన్నాయి, ఎట్లా అప్లై చేసుకోవచ్చు అనేది మీరు చూసుకోండి. ఇట్లా చేసుకోవడం మూలంగా మన కాలం మీద మనం నిలబడే అవకాశం వస్తుంది. ఆ దిశ మనం ఆలోచించండి. మన వ్యవసాయం ఉన్నది, కొందరి భూమి ఉన్నది, ఇంకొందరి భూమి లేదు. అట్లాంటి వాళ్ళందరూ కూడా ఉపయోగపడుతుంది కనుక మీరందరూ కూడా మేము ప్రభుత్వం నుంచి అవకాశాన్ని, సదుపాయాల్ని, సౌకర్యాల్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ ఇంతమంది మధ్యలో నన్ను మిమ్మల్ని కలిసే అవకాశం కల్పించినందుకు సేవలాల్ గారికి మరోసారి సేవలాల్ జయంతి మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకో. జై సేవలాల్, జై సేవలాల్. మీరు కూడా చదువుకుంటుంటే మీ పిల్లలు చదివిస్తారు. అందుకే మీరు మీరు చదువుకోలేరు అయినప్పటికీ మీ పిల్లలు చదివించండి. వాళ్ళు ఇంకా మీ పిల్లలు చదివించుకుంటారని దాన్ని మీరు పాటించండి. ఒకరికొకరు సహకారం చేసుకోండి అని చెప్పి వాళ్ళ పిల్ల మీ పిల్లలు కనుక చదువుకుంటే మీరే ఆత్మగౌరవంతో బ్రహ్మాండంగా ఒక దగ్గర పని చేసుకుని బతికే అవసరం ఉండదు. వాళ్ళే వాళ్ళ కాలం మీద వాళ్ళు బతుకుతారు, బ్రహ్మాండంగా మిమ్మల్ని సాగుతారు, ఇంకా ఈ సమాజానికి ఉపయోగపడి పనిచేస్తారని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ ప్రభుత్వంలో ఉన్న అవకాశాలని అందరూ వాడుకోండి. చాలా మందికి ఏముంటుంది అంటే అది వస్తుందా పోతుందా, ఎందుకు దండగా ఆడదాకా పోయి బాగు దండగా రాసి పరీక్ష రాసి పెన్ను దండగా దానిలో ఇంకా దండగా అనుకుంటారు. అట్లా కాదు, ప్రయత్నం చేయండి. ప్రయత్నం చేసి మనం విఫలమైతే అయినాం ఇంకోసారి ప్రయత్నం చేయండి, ఇంకోసారి ప్రయత్నం చేయండి. ఏదో ఒకసారి సక్సెస్ అవుతారు. తప్పకుండా ఉద్యోగాలు మిగిలిపోతున్నాయి. ఏదైతే రిజర్వేషన్ లో చేసిన వాళ్ళు ఉన్నాయో చాలా మంది కొందరు మాత్రమే ఉంటుంది. మీరందరూ కూడా చదువుకోండి, ఇంకా ఉద్యోగాల్లో పోటీ పడాలని చెప్పి నేను మీ అందరికీ తెలియజేసుకుంటూ మనందరూ కూడా ఏదైతే సేవలాలు చేయని సందర్భంగా మనందరినీ ఇంకా కలిపే అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నేను కృతజ్ఞత తెలియజేసుకుంటూ తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా మనం ఏదో ఒక మండలిలో చేసుకోవాలి ఒక నియమం పెట్టుకున్నాం. ఇంతకు ముందు బహుశా ఇది ఉండేది కాదు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడో దగ్గర నడిపిస్తారు, ప్రోగ్రామ్ పెడతారు. కానీ మేము వీళ్ళందరితో మాట్లాడి రమేష్తో కానీ జయపాల్తో కానీ సర్దార్ కానీ మిగతా అందరితో మాట్లాడి మన ప్రతి సంవత్సరం సేవలాల జయంతిని ఒక్కొక్క మండలంలో జరపాలని చెప్పి మనం అనుకున్నాం. దానికి అనుగుణంగానే ఇప్పుడు ఇక్కడ ఈ మండలం నిర్వహించడం జరిగింది. ఇది చెప్పిన వెంటనే తూగు సర్పంచమ్మ